హే ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇంటెంట్ టౌన్. సో మన లాంగ్ వీడియోస్ చేసి చాలా కాలం అవుతుంది. సో నా పర్సనల్ వర్క్స్ యాజ్ వెల్ యాజ్ నా కంపెనీ వర్క్స్తో కొంచెం బిజీగా ఉండడం వల్ల చేయలేకపోయాను. సో ఇంకా నుంచి రెగ్యులర్గా వీడియోస్ ఉంటాయి. సో కేవీఎం అంటే కర్నల్ బేస్డ్ వర్చువల్ మిషన్స్. సో మనం Type 2 హైపర్వైజర్స్ని యూస్ చేసే ఉంటాం. VMware వర్క్ స్టేషన్, అలాగే ఒరాకిల్ వర్చువల్ బాక్స్, మైక్రోసాఫ్ట్ హైపర్ వి, ఇలా మల్టిపుల్ హైపర్వైజర్స్ని మనం యూస్ చేసే ఉంటాం. సో ఇలా కాకుండా లినక్స్లో ఇన్బిల్ట్గా కర్నల్లోనే ఏంటంటే మనకు ఒక Type 2 హైపర్వైజర్ ఉందన్నమాట. దీన్ని ఈవెన్ ప్రొడక్షన్లో కూడా మనం యూస్ చేస్తున్నాం. సో అదేంటంటే KVM. సో ఈరోజు మనం KVMని ఎలా ఇన్స్టాల్ చేసి దాంట్లో ఒక VMని ఎలా రన్ చేయాలో చూద్దాం. యాజ్ వెల్ యాజ్ ఈ KVM స్పెషాలిటీ ఏంటంటే ఈవెన్ కమాండ్ మ్యాడ్ కూడా మనం దీన్ని మేనేజ్ చేయొచ్చు అనమాట. త్రూ వర్ష్ అనే కమాండ్, VARSH వర్ష్ అనే కమాండ్ ద్వారా మనం మెయింటైన్ చేయొచ్చు. సో బిఫోర్ దట్ మీ సిస్టమ్ వర్చువలైజేషన్ ఎనేబుల్ అయ్యిందో లేదో తెలుసుకోవడానికి మనం ఏంటంటే ఈ కమాండ్ యూస్ చేస్తాం. సో ఈ కమాండ్ యూస్ చేసినప్పుడు మీకు 0 కానీ వస్తుంది. దాని అర్థం ఏంటంటే వర్చువలైజేషన్ ఈ సిస్టమ్లో ఎనేబుల్ అవ్వలేదన్నమాట. బై డిఫాల్ట్గా ఆ ఆప్షన్ ఉంటుంది బయోస్లో, మీరు దాన్ని ఎనేబుల్ చేసుకోవాలి. లేదు మీకు 0 కానీ ఏ నెంబర్ వచ్చినా కానీ ఇట్స్ గుడ్ టు గో. సో ఈ KVMని మనం ఏంటంటే మల్టిపుల్ స్టైల్స్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దాంట్లో వన్ ఆఫ్ ద స్టైల్ వచ్చేసి ఈజియెస్ట్ వే వచ్చేసి ఇన్ ఫెడర్ సుడో DNF ఇన్స్టాల్ వర్చువలైజేషన్ @ వర్చువలైజేషన్. సో ఇదేం చేస్తుందంటే దానికి కావాల్సిన అన్ని ప్యాకేజెస్ని ఇక్కడ లిస్ట్ అవుట్ చేస్తుంది అనమాట. దీంట్లో కొన్ని ప్యాకేజెస్ గురించి మనం తెలుసుకుందాం. ఈ LiverDM అనేది ఏం చేస్తుందంటే బ్యాక్గ్రౌండ్లో మన VMs రన్ చేస్తుంది అనమాట. అలాగే ఈ వర్క్ మేనేజర్ అనేది ఏంటంటే మనం VMs మేనేజ్ చేసుకోవడానికి ఇచ్చే గ్రాఫికల్ ఇంటర్ఫేస్. ఈ QMO అనేది ఏంటంటే ఈ టోటల్ ఎమ్యులేటర్ అనమాట అది. సో ఇలాంటి దీనికి కావాల్సిన అన్ని ప్యాకేజెస్ని మనం ఏంటంటే త్రూ వన్ కమాండ్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇన్స్టలేషన్ కంప్లీట్ అయింది. వర్క్ మేనేజర్ చూసారా, వర్చువల్ మిషన్ మేనేజర్. సో ఈ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి మనకి ఎర్రర్ కనిపిస్తుంది, అనేబుల్ టు కాంటాక్ట్ LibVirt అని. అదేంటంటే జస్ట్ లెట్ మీ క్లోజ్ దిస్ సిస్టమ్ కంట్రోల్ స్టాటస్ LibVirt D. సో బై డిఫాల్ట్గా ఈ డీమన్ అనేది డిజేబుల్ ఉంటుంది, దాన్ని మనం స్టార్ట్ చేసి ఎనేబుల్ చేయాలి. స్టార్ట్ ఎనేబుల్. ఓకే, ఇప్పుడు మనం జస్ట్ దాన్ని ఓపెన్ చేసి చూద్దాం, వర్చువల్ మేనేజర్. ఓకే, సో ఇంకా మనం ఏంటంటే న్యూ వర్చువల్ మిషన్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో నేను కుబుంటును డౌన్లోడ్ చేస్తున్నాను మన VM కోసం. కుబుంటు ఇస్ నథింగ్ బట్ ఉబుంటు విత్ KDM ప్లాస్మా. సో మన కుబుంటు డౌన్లోడ్ అయింది, జస్ట్ మనం దాన్ని ఇన్స్టాల్ చేద్దాం ఇప్పుడు. సో మనం లోకల్ ఇన్స్టాల్ చేస్తున్నాము ఫార్వర్డ్, ఆ ఫైల్ని బ్రౌజ్ చేస్తున్నాం. బిఫోర్ దట్ ఇక్కడ ఏంటంటే ఇది వాల్యూమ్స్ని క్రియేట్ చేయమంటుంది. వాల్యూమ్స్ అంటే ఏం లేదు, సో మనకి ISO ఇమేజెస్ అన్ని ఒక వాల్యూమ్లో, అలాగే మన వర్చువల్ మిషన్స్ అన్నింటిని ఒక వాల్యూమ్లో అలా మనం ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. సో చూసారా దీంట్లో మన కుబుంటు ఫైల్ ఉందన్నమాట, చూస్ వాల్యూమ్. సో మన ఆపరేటింగ్ సిస్టమ్ మనం చూస్ చేసుకున్నాము ఫార్వర్డ్. సో మనకు కావాల్సిన మెమరీ అలాగే CPU. సో నా దగ్గర 16 GB మెమరీ ఉంది, సో నేను 4 GB ఇస్తున్నాను. అలాగే నాకు 16 కోర్స్ ఉన్నాయి, నేను ప్రజెంట్ ఏంటంటే ఒక 4 కోర్స్ ఇస్తున్నాను ఫార్వర్డ్. అలాగే టోటల్ డిస్క్ స్పేస్ వచ్చేసి నేను ప్రజెంట్ 25 GB సరిపోతుంది. ఓకే, కుబుంటు ఫినిష్. ఓకే, సో ఇన్స్టలేషన్ ఇవన్నీ నేను స్కిప్ చేస్తున్నాను, మీ అందరికీ తెలుసు ఎలా చేయాలి ఏంటి అన్న విషయం. సో దీని ఇన్స్టలేషన్ ఇవన్నీ నేను చూపించట్లేదు, మీ అందరికీ తెలుసు హౌ టు ఇన్స్టాల్ OS. సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. సో ఎలాగైతే KVMని యూస్ చేసుకొని మనం ఏంటంటే VMs రన్ చేసుకోవాలన్న విషయం ఇప్పుడు అర్థమై ఉంటుంది. సో ఇంకో విషయం మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీరు ఎప్పుడైతే KVMని రన్ చేస్తారో, సో మీకు నెట్వర్క్లో కనెక్ట్ అవ్వాలి అంటే మీరు ఈథర్నెట్ని యూస్ చేయడం రికమెండెడ్ అనమాట. సో వైఫై ద్వారా, సో ఈ వైఫై ద్వారా బ్రిడ్జ్ బేస్డ్ నెట్వర్క్స్ అంటే మీరు ల్యాన్లో కనెక్ట్ అవ్వాలి, మీ నెట్వర్క్లో కనెక్ట్ అవ్వడం అంటే కొంచెం కష్టం అవుతుంది. చాలా వర్క్ అరౌండ్స్ ఉన్నాయి బట్ అది కొంచెం కష్టం. మీరు నెట్వర్క్లోకి కనెక్ట్ అవ్వాలి అనుకుంటే మీరు చేయాల్సిన 2 వర్క్స్ ఏంటంటే, ఒకటి ఈథర్నెట్ ద్వారా కనెక్ట్ అవ్వడం, రెండోది ఏంటంటే లోకల్గా ఒక బ్రిడ్జ్ని కాన్ఫిగర్ చేయడం, నెట్వర్క్ బ్రిడ్జ్ని కాన్ఫిగర్ చేయడం. అదేంటో మీకు గూగుల్లో సెర్చ్ చేస్తే తెలుస్తుంది అనమాట. సో ఇలా మనం KVM ఇన్స్టాల్ చేసుకొని మనకు నచ్చిన OS రన్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంది అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో మీకు ఏదైనా వాల్యూ దొరికితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ కూడా చేయండి. సో నాకు అది హెల్ప్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ.